అంతటి నిర్బంధం ఏమొచ్చింది అంగరాజా? అలా నీ చేతులు కంపించాయి, ఆ అభిమన్యుని వధించలేకపోయావు నీవు. వాని అద్భుత పరాక్రమాన్ని చూసి మరణించిన నా సోదరులందరినీ క్షమాపణ కోరు. వీరి ప్రాణాలు ఈ రోజు యుద్ధ భూమిలో పోయాయి మిత్రమా కర్ణ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో క్లిప్ ని మహాభారతం సీరియల్ నుండి తీసుకున్నాము. ఇందులో అభిమన్యుని చంపడానికి కౌరవులు ప్లాన్ వేస్తున్నారో చూసేద్దాం రండి. అభిమన్యు పుత్ర, ఏం జరిగింది పుత్ర? ఈ విధంగా నిన్ను ఎవరు గాయపరిచారు? కంగారు పడకండి మాత, చిన్నతండ్రుల ఔషధాలతో కోలుకుంటాను నేను. మీరు నన్ను రేపు మళ్లీ రణభూమిలో చూస్తారు. ఎవరు నిన్ను గాయపరిచారు పుత్ర? నిన్ను రక్షించేందుకు అక్కడ ఎవరూ లేరా? నన్ను రక్షించేందుకు ఆ ఈశ్వరుడే ఉన్నాడు మాత. అంగరాజు కర్ణుడు తమ ధనుసు ఎక్కుపెట్టారు, వారు శరాన్ని కూడా గురిపెట్టారు. కాని అంతిమ క్షణంలో వారి ధ్యాస చలించిపోయింది. మీరు నాకు రక్షరేకును కట్టారు కదా మాత, దాని మహిమ వలననే అంగరాజు కర్ణుడు నాపై శరాన్ని సంధించలేకపోయారు. నాకేమనిపించిందంటే ఏదో అదృశ్య శక్తి వారిని అడ్డుకుని ఉంటుందని. నీ ఐదుగురు భర్తలు మినహా శంతన మహారాజు వంశంలోని వారందరూ నశించిపోతారు. మొత్తం వారి వంశమంతా నాశనమవుతుంది ఈ యుద్ధంలో. గోవిందా, ఏమైంది సఖీ? ఎందుకలా ఉన్నావు? అంగరాజు కర్ణుడు మా అభిమన్యునిపై దాడి చేశాడు, నా పుత్రుని గాయపరిచాడు. గోవిందా, నా ప్రశ్నకు సమాధానం ఇవ్వు. ఇదంతా ఇది నా పుత్రుడు మరణానికి సంసిద్ధం కావలసిన సమయమా అనే ప్రశ్నించాలని వచ్చావు కదూ నీవు. ఏ సమయమైనా మృత్యువుకై సంసిద్ధం కావలసిన సమయమే సఖీ. మృత్యుక్షణాలను ఎవరూ నిశ్చయించలేరు, కానీ మృత్యువు ప్రతి క్షణమూ నిశ్చయమే సఖీ. కానీ మా సంతానం మృత్యువు కోసమని నేను ఏ విధంగా సంసిద్ధం కాగలను గోవిందా? తెలుసు ఇది నా కర్తవ్యమని, తెలుసు ఇది బలిదానం ఇచ్చే సమయమని, కానీ నా మనసు ధైర్యంగా ఉండలేకపోతుంది గోవిందా. మహితాత్ములు అంబసయ్యను సహించగలుగుతున్నారు, ఎందుకంటే వారి శిరస్సుకు ఆధారంగా వారి మనుమల చేతులున్నాయి. కానీ నాకు మాత్రం ఈ భూమి అంతా అంబసయ్యగా మారిపోతోంది గోవిందా. నా ఆరుగురు పుత్రుల సవ్వడి నాకు వినిపించకుంటే ఇక ఈ లోకంలోని ఏ సవ్వడి నాకు వినిపించదు. నా పుత్రుల కన్నులు మూత పడితే ఈ ప్రపంచంలో నాకు చూడవలసింది ఏది మిగిలుండదు గోవిందా, ఏది ఉండదు.
సర్వేశ్వరుని పలుకులు విను సఖీ, ఈశ్వర స్వరూపాన్ని చూడు. ఎప్పుడైతే ఇక లోకంలో చూసేందుకు ఏదీ మిగలదో అప్పుడే మనిషి సర్వేశ్వరుని వైపు చూస్తాడు. విధి సంకల్పాన్ని తిరస్కరించడం సాధ్యం కాదు. కేవలం ఈశ్వరుని వైపు మన మనస్సును మళ్ళించుకోగలమంతే. అంతటి నిర్బంధం ఏమొచ్చింది అంగరాజా? అలా నీ చేతులు కంపించాయి. ఆ అభిమన్యుని వధించలేకపోయావు నీవు. వాని అద్భుత పరాక్రమాన్ని చూసి నేను ముగ్ధుడనైనాను మిత్రమా. వాడు యోధుడు కాడు, ఈశ్వరుడు చేసిన అద్భుత సృష్టి. బండరాళ్లను పగులగొడుతుండగా ఏదైనా మణి లేదా రత్నం చేతికి దొరికితే ఎవరూ దానిపై దాడి చేయలేరు. అటువంటి స్థితే నాది కూడా మిత్రమా. నా చేతులు కంపించాయి. నన్ను క్షమించండి మిత్రమా. క్షమించాలా? క్షమించాలా నిన్ను? మరణించిన నా సోదరులందరినీ క్షమాపణ కోరు. వీరి ప్రాణాలు ఈరోజు యుద్ధ భూమిలో పోయాయి మిత్రమా. కర్ణ, నీవు మరిచినట్లున్నావు. ఇది యుద్ధ భూమి అని, పోటీలు జరిగే క్రీడాంగణం కాదిది మిత్రమా. కర్ణ, నీ కర్తవ్యం ఒక్కటే, నాకు విజయం చేకూర్చడం. ధనుర్విద్యకు యుద్ధ కళకు భేదముంటుంది మిత్రమా. కర్ణ, యుద్ధ కళ కోసం హృదయ కాఠిన్యం ఉండటం అవసరం. నీలో సాహసం లేదా? శత్రువుల రక్తాన్ని కళ్ళ చూసే సంసిద్ధత లేదా? ఒక బాలుని కళను చూసి నీవు ముగ్ధుడమైనావా? ఎవరివి నీవు? గాన కళలో ప్రావీణ్యమున్న గంధర్వుడివా? అలా మాట్లాడకండి. మారు మాట్లాడకు. నీవు నన్ను మిత్రుడు అనుకుంటే నీవు నీ మైత్రిని రుజువు చేసుకో. ఏమిటి మీ ఆదేశం యువరాజా? అభిమన్యుని వధించాలి. రేపే. అసంభవం. పంచపాండవులు రణభూమిలో ఉన్నంత వరకు అభిమన్యుని వధించడం సాధ్యం కాదు. నేటి అనుభవాన్ని బట్టి పాండవులు తమ పుత్రులందరినీ జాగ్రత్తగా చూసుకుంటారు. మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నేను పంచ పాండవుల మృత్యువుకు ముందు ఆ అభిమన్యుని మరణాన్ని చూడాలి. నా కళ్ళ ముందే వారు నా సోదరులను వధించారు. అదే విధంగా ఆ పాండవుల కళ్ళ ముందే ఆ అభిమన్యుని వధను నేను చూడవలసిందే. క్రూరమైన మృత్యువుని చూడాలి. ఆ అభిమన్యుడు భూమి మీద పాకుతూ దయాభిక్ష కోరనంత వరకు మీరు వానిని వధించకూడదు. ఈ ప్రకారంగానే వానికి మృత్యువు రావాలి. సేనాపతి గురుద్రోణులున్నారు, త్రిగట్ట ప్రభువు సుశర్మ ఉన్నారు, మామయ్య శల్యుడు ఉన్నారు, మిత్రుడు కర్ణుడు, మిత్రుడు అశ్వత్థామ, ఇలా ఎందరో యోధులున్నారు. వీరు స్వయంగా మహారథులమంటారు. వీరిలో ఎవరైనా ఉన్నారా? ఆ బాలుడు అభిమన్యుని వధించగలిగిన వారు ఉన్నారా ఎవరైనా? ఆవేశపడకు మేనలుడా. అభిమన్యుని వధించేందుకు యోధుని అవసరం కాదు.
ఆలోచన యొక్క అవసరం ఉంది ఇక ఆలోచనను అమలు చేసేందుకు సింధు రాజు జయద్రదుడు భీషణ తపస్సు చేశాడు సో చూసారు కదా గైస్, అభిమన్యుణ్ణి చంపడానికి సింధురాజు జయద్రదుణ్ణి తీసుకొచ్చాడు శకుని మామ. ఎందుకంటే ఈ సింధురాజు ఘోరమైన తపస్సు చేసి శివుని వద్ద ఒక వరాన్ని పొందుతాడు. అదేంటంటే పాండవులలో నలుగురు సోదరుల్ని ఒక్క రోజుకి అడ్డుకోవడానికి. అండ్ దీని స్టోరీలోకి వెళ్తే సింధురాజుకి జరిగిన అవమానానికి సింధురాజు చాలా ఘోరమైన తపస్సు చేస్తాడు. దానికి శివుడు మెచ్చి వరం కోరుకోమని అడుగుతాడు. అప్పుడు సింధురాజు నాకు పాండవులను సంహరించే వరం ఏమని అడుగుతాడు. అండ్ వాళ్ళని ఎలాగైనా అడ్డుకోవాలి అని అడుగుతాడు. కాకపోతే పరమశివుడు అది ఇయ్యలేకపోతాడు. ఎందుకంటే వాళ్ళని అడ్డుకోవడం ఎవరి తరం కాదు. అండ్ అందులో మెయిన్ గా అర్జునుడు. ఆ అర్జునుడు సాక్షాత్తు దేవతలతోనే యుద్ధం చేయగలడు, నాతో కూడా చాలా తీవ్రంగా యుద్ధం చేయగలడు. అంటే నేను అర్జునుడిని తప్పక ఓడించగలను, కానీ అది కూడా అతి కష్టంగా ఓడించగలను అని చెప్తాడు. సో అంతటి పరాక్రమవంతుడు అర్జునుడు. కావున నీకు అర్జునుడు తప్ప మిగతా నలుగురు సోదరుల్ని ఒక్కరోజు అడ్డుకునే శక్తి ఇస్తున్నాను, తీసుకోమని చెప్తాడు. సో గైస్, అందుకే సింధురాజు జయద్రథుడు అర్జునుని తప్ప మిగతా నలుగురు పాండవులని ఒక్కరోజుకు అడ్డుకుంటాడు. ఎందుకంటే అర్జునుని అడ్డుకోవడం ఎవరి తరం కాదు. కావున ఈ సింధురాజు జయద్రథుడిని యూజ్ చేసుకుని అభిమన్యుని సంహరించాలనుకుంటారు. సో అది మనం నెక్స్ట్ వీడియోలో చూడబోతున్నాం, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఈ వీడియో క్లిప్ లో ద్రౌపది తన పుత్రులు మరణిస్తారని మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటుంది. అండ్ అలా చేసుకుని బాధపడుతూ ఉంటుంది. కాకపోతే అప్పుడు శ్రీకృష్ణుడు ముందే చెప్పాడు ఈ యుద్ధంలో పాండవులు తప్ప మిగతా వాళ్ళందరూ మరణిస్తారని. అండ్ మెయిన్ గా అభిమన్యుడు మరణించడానికి కూడా చాలా పెద్ద స్టోరీ ఉంది గైస్. అంటే అభిమన్యుడి యొక్క పూర్వజన్మ స్టోరీ అది. అండ్ మనం మాక్సిమం చావుకి భయపడుతూనే ఉంటాం. సో ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పింది ఏంటంటే, ఇది మన లైఫ్ లో చాలా యూజ్ అవుతుంది గైస్, మనం చావు ఏ క్షణాన వస్తుందని భయపడే కన్నా ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తే అదే మంచిది. ఎందుకంటే చావు ఏ క్షణం వస్తుందో మనం ఊహించలేము, ఎందుకంటే అది ఎవరు డిసైడ్ చేయలేదు, అది ఎలా వస్తుందో కూడా మనం చెప్పలేము. సో అందుకని చావు గురించి భయపడుతూ ఉండకుండా మన లైఫ్ లోని ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే మనకి ఎన్నో కోట్ల జన్మల తర్వాత ఈ మానవ జన్మ లభించింది. సో దీని అనవసరంగా టెన్షన్స్, కోపం, బాధ ఇవన్నిటితో కాకుండా ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తూ చేయవలసినన్ని మంచి పనులు చేస్తూ బ్రతికేయాలి. అండ్ శ్రీకృష్ణుడు కూడా ఇదే చెప్పాడు. అంతే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని మహాభారత వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.